వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. వివాదరహితమైన వ్యక్తిత్వం ఆయనకి పెట్టని ఆభరణం. దూరదృష్టి, ప్రజల గురించి ఆలోచించే తత్వం రెండు ఆయన సొంతం. అందుకే దాదాపు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడు రోడ్డున పడింది లేదు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోయింది లేదు, ఓటమి ఎదురైనప్పుడు పొంగిపోయింది కూడా లేదు. జయాపజయాలను సమానంగా తీసుకుని ముందుకు నడిచిన నాయకుడిగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయనే కర్నూలు జిల్లాకు చెందిన బీవై రామయ్య. కొన్నేళ్లుగా వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిపై సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సందేహాలకు వైఎస్ఆర్సీపీ చెక్ పెట్టేసింది. పార్టీలోకి ఎవరో వస్తారంటూ కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చల్లో వాస్తవం లేదని బట్టబయలైంది. ఇటీవలే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి బీవై రామయ్యకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు విశ్వసనీయత వర్గాల సమాచారం. దీంతో రామయ్య అభిమానులు సంబరాలు జరుపుకుంటుండడం విశేషం. ఏ పార్టీలో అయినా సరే సిట్టింగుకు కాకుండా కొత్త అభ్యర్థిని రంగంలో దింపాలనుకుంటే వీలైనంత ముందుగానే ఆ అభ్యర్థికి పార్టీ సిద్ధం కావాలని ఆదేశిస్తుంది. దానివల్ల అభ్యర్థి తక్కువ సమయంలో సిద్ధం కావడం కష్టం కనుక ముందుగానే తెలియజేయడంతో పార్టీ బలోపేతంలో నిమగ్నమవుతారు. అందుకే కర్నూలు ఎంపీ విషయం కూడా అలాగే జరిగింది. 7.5 క్రితమే ఆయనకు పార్లమెంటు బాధ్యతలు అప్పగించడం, తాజాగా ఇప్పుడు ఎన్నికలు సిద్ధం కావాలని రామయ్యకు ఆదేశించడం బట్టి చూస్తుంటే ఆయనకే టికెట్ ఫైనల్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బీసీలలో మంచి పట్టు ఉండి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామయ్యను ఎంపిక చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండగా వైఎస్ కుటుంబం మీద అభిమానంతో ఆ అవకాశాన్ని త్యాగం చేశారు. దీంతో రామయ్యకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకున్నప్పటికీ వైఎస్ అకాల మరణంతో అది కూడా చేజారిపోయింది. తర్వాత రామయ్య కాంగ్రెస్ పార్టీ డీసీసీ కావడం, తర్వాత ఏపీ విభజనతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆగ్రహంగా ఉండడం, కాంగ్రెస్ నాయకులందరూ వలసపాట పట్టడం, పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో రామయ్య పార్టీ ఓడకుండా ఉండి నంద్యాల ఎంపీగా పోటీ చేయడం, ఇలా చకచక అన్నీ జరిగిపోయాయి. తర్వాత కర్నూలు జిల్లా నుంచి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది, ఒక్క కర్నూలు జిల్లా నుంచే 5 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంపింగ్ జరిగినప్పుడు రామయ్య కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్ఆర్సీపీలో చేరి జిల్లాలో ఒక అరుదైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి మృదు స్వభావి అయిన రామయ్యను తొలుత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ నియమించింది. అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కుదుపు కుదిపారు. ఆ వెంటనే రామయ్యను ఎంపీ చేయాలనే ఉద్దేశంతో కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని ఆదేశించారు. మింగుడు పడక ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేసి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను దొంగలా కొనుక్కొని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మూతబడబోతుందని నువ్వు తెలియజేస్తే ఈ రోజు నీ పార్టీలో